हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। ఈ రోజు ఈవిడల్ మనం ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా డీజిల్ మెకానిక్ ట్రేడ్లోని ఇంజన్ లూబ్రికేషన్ సిస్టమ్ యొక్క క్లాస్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్? సో లూబ్రికేషన్ ఏం చేస్తుంది, రెండు మెటాలిక్ ఆబ్జెక్ట్స్ మధ్య ఫ్రిక్షన్ జనరేట్ కాకుండా స్మూత్గా మూవ్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్. సో ఈ యొక్క లూబ్రికేషన్లో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ యొక్క కండిషన్స్ని బట్టి ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ను కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో మనకు టాప్ మోస్ట్ అయినటువంటి ఫైవ్ మోడల్స్ ఇక్కడ చూద్దాం. నెంబర్ వన్ వచ్చేసి పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్, నెంబర్ టూ వచ్చేసి డ్రై సంప్ లూబ్రికేషన్, నెంబర్ త్రీ వచ్చేసి మనకు స్ప్లాష్ లూబ్రికేషన్, నెంబర్ ఫోర్ ప్రెజరైజర్ లూబ్రికేషన్, నెంబర్ ఫైవ్ వచ్చేసి కంబైన్డ్. ఓకే, ఈ యొక్క ఫైవ్ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్ సిస్టమ్. సో ఫస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయే ముందు మీకు యానిమేషన్ చూపిస్తా, దీనికి సంబంధించినటువంటి యానిమేషన్. ఆ తర్వాత మన యొక్క కాన్సెప్ట్ చూస్తే మీకు డెడ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇది మనకు టూ స్ట్రోక్ ఇంజన్. ఓకే, సో ఈ యొక్క టూ స్ట్రోక్ ఇంజన్ సంబంధించి, సో ఈ విధంగా మనకు ఇంజన్ అయితే వర్క్ అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంటేక్. కంబషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎగ్జాస్ట్ ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క పార్ట్ నుంచి, ఓకే, ఈ యొక్క పార్ట్ నుంచి మనకు ఫ్యూయల్ ఇంటేక్ అవుతుంది ఇన్ ద సిలిండర్. ఓకే, ఇక్కడ నుంచి సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఈ పైన మనకు స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఇది స్పార్క్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా హౌ ద ఇంజన్ వర్క్స్. ఓకే, సో సేమ్ ఇదే సిస్టము. అయితే ఇక్కడ మనం ఏం చేసినాం అంటే లూబ్రికేషన్ని ఏం చేస్తున్నాము, ఈ యొక్క పెట్రోల్లో మిక్స్ చేయడం జరుగుతుంది. లూబ్రికేషన్ని పెట్రోల్లో మిక్స్ చేస్తాము. సో ఈ యొక్క రేషియో వచ్చేసి 20:1, అంటే 20 times పెట్రోల్ ఉంటే 1 time వచ్చేసి మనకు ఆయిల్ ఉంటుంది. ఓకే, సో 20 times పెట్రోల్ ఉంటే 1 time మనకి ఇక్కడ ఆయిల్ యొక్క క్వాంటిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, 20:1. ఈ యొక్క ఫ్యూయల్ అనేది క్రాంకేజ్ చాంబర్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క బేరింగ్స్కి ఈ యొక్క ఆయిల్ అనేది స్టిక్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పెట్రోల్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిటా లాసా అంటే రెండూ ఉంటాయి. నెంబర్ వన్ బెనిఫిట్ ఏంటిది అంటే లూబ్రికేషన్ని స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి వరకు అయితే ఫ్యూయల్ వెళ్తుందో అక్కడి వరకు మనకి యొక్క లూబ్రికేషన్ ఆయిల్ వెళ్తుంది. కాకపోతే మనకి ఇక్కడ మేజర్ డేంజర్ ఏంది, లూబ్రికేషన్ ఆయిల్ కూడా బర్నింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఈ యొక్క ఆయిల్ యొక్క బర్నింగ్ వల్ల వచ్చినటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మేజర్ డేంజర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్. సో డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ని ఎక్కువగా మైదానం లాంటి ప్రదేశాలలో, ఫ్లాట్గా ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి ప్రదేశాలలో రన్ చేసేటటువంటి ఇంజన్స్లో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో దీంట్లో మనకు మొత్తం సిస్టమ్ చూస్తున్నాం కదా, ఈ యొక్క సిస్టమ్లో మనకు మేజర్గా 4 parts ఉంటాయి. ఇది మన యొక్క మెయిన్ ఆయిల్ సంప్. ఓకే, ఈ యొక్క ఆయిల్ సంప్ నుంచి ఇక్కడ నుంచి మనకు స్కావెంజింగ్ పంప్ ఏం చేస్తుంది, ఈ యొక్క సంప్ నుంచి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఈ యొక్క ఫిల్టర్ నుంచి ఆయిల్ని ఈ యొక్క స్కావెంజింగ్ పంప్ అనేది ఇక్కడ ఉండేటటువంటి సపరేటివ్ ట్యాంకులో పంపిస్తుంది. ఈ యొక్క సపరేటివ్ ట్యాంకుల నుంచి ఇక్కడ నుంచి మనకు ఆయిల్ పంప్ అనేది ప్రెజర్ చేసేసి, ఓకే, ప్రెజరైజ్డ్గా ఇక్కడికి వచ్చేసి ఇది రెగ్యులేషన్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ మన యొక్క ఇంజన్లోకి పంపించడం జరుగుతుంది. ఓకే, పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్సెస్ అయినటువంటిది మళ్ళీ యొక్క సంప్లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఎందుకు డ్రై సంప్ అంటున్నాం అంటే ఇక్కడ ఇంజన్కి ఇది డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండదు, ఇది సపరేట్గా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే వెహికల్ అనేది క్లైంబింగ్ అవుతున్నా లేకపోతే డౌన్ వస్తున్నా సరే ఇది స్కావెంజింగ్ పంప్ యొక్క ఇన్లెట్కి అందకపోవడం వల్ల మనకు అది ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. ఓకే, సో ఓన్లీ నార్మల్గా వెళ్ళేటప్పుడు మాత్రమే, అంటే ఇట్లా ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు మాత్రమే పనిచేస్తే తప్ప క్రాస్ అయినప్పుడు మనకైతే పనిచేయదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లాష్ టైప్ లూబ్రికేషన్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ మొత్తం డీజిల్ మెకానిక్ మొత్తం కూడా మనం పిక్చరైజ్ నేర్చుకోవాల్సిందే. ఓకే, పిక్చర్ ఇచ్చేస్తాడు, దాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది, లేదంటే మేము అందిస్తున్నటువంటి యానిమేషన్ చూసైనా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క కనెక్టింగ్ రాడ్కి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని డిప్పర్ అని అంటాం. ఓకే, సో కనెక్టింగ్ రాడ్కి ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఇది డిప్పర్. ఇదేం చేస్తుంది, పిస్టన్ పైకి మూవ్ అయినప్పుడు ఇది పైకి మూవ్ అవుతుంది, అండ్ పిస్టన్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ ప్రకారంగా మనకు కంబషన్ జరిగినప్పుడు ఇది కిందికి వస్తుంది కదా. కిందికి వచ్చినప్పుడు ఈ యొక్క కింద ఉండేటటువంటి సంప్లోంచి ఈ యొక్క ఆయిల్ని తీసుకోవడం జరుగుతుంది, ఈ యొక్క ఆయిల్ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది, లూబ్రికేటింగ్ ఆయిల్ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది త్రూ అవుట్ ద ఇంజన్. ఓకే, సో ఇంజన్ మొత్తాన్ని ఈ విధంగా స్ప్లిట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ స్ప్లాష్. ఓకే, స్ప్లాష్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సో దీంట్లో మనకు కింద ఉండేటటువంటి సంప్లో ఈ యొక్క డిప్పర్ అనేది డిప్ అవుతుంది. డిప్ అయిపోయిన తర్వాత మనకి యొక్క కనెక్టింగ్ రాడ్ యొక్క లోవర్ పార్ట్ అయినటువంటి డిప్పర్ అనేది ఆ యొక్క ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆయిల్ మొత్తాన్ని కూడా సిలిండర్ వాల్స్ మొత్తాన్ని కూడా స్ప్రే అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ లూబ్రికేషన్ సిస్టమ్. ఇది ప్రెజర్ లూబ్రికేషన్ సిస్టమ్.
సో ఇక్కడ మనకు సంప్ ఈ యొక్క సంపులోంచి ఇక్కడ స్ట్రైనర్ ఏం చేస్తుంది ఇట్లాంటి ఫారెన్ మెటీరియల్స్ లేకుండా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అండ్ దీని నుంచి మనకి ఒక ఆయిల్ పంప్ అనేది ఆయిల్ తీసేసుకొని మనకి ఈ విధంగా పైకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అండ్ అదే ఈ యొక్క పార్ట్ మొత్తాన్ని కూడా ఇది స్ప్లిట్ అయితే చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకు ఈ యొక్క మెయిన్ జర్నల్స్ కానీ క్యాంప్ షాఫ్ట్ బుషెస్ కానీ అండ్ అదేవిధంగా ఆయిల్ గ్యాలరీ ఇవన్నీటి కూడా ఆయిల్ అనేది పాస్ అవుతుంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ఆయిల్ గ్యాలరీ ఇక్కడ నుంచి ఈ కింది మొత్తానికి బేరింగ్స్కి జర్నల్స్ అన్నిటి కూడా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది ఎందుకు ఇది ప్రెజర్ అవుతుంది అంటే ఇక్కడ మనం పంప్తో అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రెజరైజ్డ్గా రావడం జరుగుతుంది ఓకే సో అదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ మ్యాటర్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కంబైన్డ్ లూబ్రికేషన్ సో కంబైన్డ్ అంటే ఏముంటుంది మనకి ఇక్కడ స్ప్లాష్ లూబ్రికేషన్ ప్రెజర్ లూబ్రికేషన్ అంటే పంప్ ద్వారా ఏమవుతుంది ఇక్కడ ఫ్లూయిడ్ అనేది అప్పర్ పోర్షన్కి వెళ్ళిపోతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ డిప్పర్ ఉంది కదా ఈ యొక్క డిప్పర్ తోటి ఏం చేస్తాం ఈ కింద సిలిండర్ వాల్స్కి అండ్ అదేవిధంగా ఈ యొక్క కనెక్టింగ్ రాడ్కి క్రాంక్ షాఫ్ట్కి ఈ యొక్క ఆయిల్ సప్లై అయితే చేయడం జరుగుతుంది లూబ్రికేషన్ సిస్టమ్ అయితే చేయడం జరుగుతుంది ఓకే సో మనకి ఎక్కువగా కంబైన్డ్ లూబ్రికేషన్ సిస్టమ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు బికాస్ ఎక్కువగా లూబ్రికేషన్ అనేది అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఓకే సో ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ సో ఎప్పుడైతే మనకు మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అవుతుందో ఆ తర్వాత ఆ యొక్క ఎక్సెసివ్ ప్రెజర్ వల్ల ఏదైతే హోస్ పైప్స్ ఉంటాయో అండ్ అదేవిధంగా ఏదైతే మనకు జాయింట్స్ ఉంటాయో అక్కడ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లీకేజ్ అవ్వకుండా దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి మన యొక్క ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క ప్రెజర్ రిలీఫ్ వాల్వ్స్ అని మన మేజర్గా టూ టైప్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి బాల్ టైప్ నెంబర్ టూ వచ్చేసి ప్లంజర్ టైప్ సో ఇది బాల్ టైప్ సో బాల్ టైప్ సంబంధించినటువంటి యానిమేషన్ చూద్దాం సో ఇది బాల్ టైప్ ఓకే ఇక్కడ మీకు బాల్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనకి ఫ్లూయిడ్ ప్రెజర్ పెరిగినప్పుడు ఇక్కడ చూడండి ఇగో ఇది ఫ్లూయిడ్ గేజ్ ఇది ప్రెజర్ గేజ్ చూస్తున్నారు కదా ఇగో ప్రెజర్ తక్కువ ఉన్నప్పుడు ఓపెన్ లేదు సర్టెన్ లిమిట్ రీచ్ కాగానే ఇది ప్రెజర్ ఎక్కువైపోయినప్పుడు ఈ పైన ఉన్నటువంటి స్ప్రింగ్ అనేది నొక్కుకుపోవడం వల్ల ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది అంటే ఆయిల్ ఓకే తక్కువ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు ఎక్కువైనప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా అది వర్క్ అవుతుందో ఓకే ఈ విధంగా మనకి ఎక్సెసివ్ అయిపోయి ట్యాంక్లో స్టోర్ అవుతుంది ఎప్పుడైతే ప్రెజర్ తగ్గిపోతుందో అంటే టెంపరేచర్ తగ్గినప్పుడు ప్రెజర్ ఆటోమేటిక్గా మనకు మెయింటైన్ అవుతుంది కదా మళ్ళీ ఇది దీనిలోకి రావడం జరుగుతుంది ఓకే ఇది బాల్ టైప్ ఇప్పుడు మీరు చూశారు కదా ఏ విధంగా వర్క్ అవుతుందో సో ఇది మనకు ఈ యొక్క రిటర్న్ ఛానల్ సో ఫస్ట్ ఇక్కడ నుంచి జనరల్ ఇటు వెళ్ళిపోతుంది ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఇది నొక్కుకుపోవడం వల్ల ఈ యొక్క స్ప్రింగ్ నొక్కుకుపోవడం వల్ల ఈ విధంగా బయటకు రావడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ప్లంజర్ టైప్ రిలీఫ్ వాల్వ్ సో ప్లంజర్ టైప్ కూడా చూద్దాం సో ఇది ప్లంజర్ టైప్ ఓకే చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఈ యొక్క ప్లంజర్ టైప్ అంటే మన ఇళ్ళలో ఉండేటటువంటి నల్లాలే ఓకేనా మన ఇళ్ళలో ఉండేటటువంటి ట్యాప్స్ ఏదైతే ఉంటాయో సేమ్ ఇదే సిస్టంలో ఉండడం జరుగుతుంది ప్లంజర్ టైప్ ఇక్కడ నుంచి ఫ్లూయిడ్ వస్తుంది అండ్ ఇక్కడ హోల్డ్ అవుతుంది ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఇది ఆటోమేటిక్గా పైకి పుష్ చేస్తుంది బయటకు వచ్చేస్తుంది కాకపోతే మన యొక్క ఇళ్ళలో ఉండేటటువంటి ట్యాప్స్ ఏం చేస్తామంటే మనం టార్క్ పవర్డ్ మనకు అది కంట్రోల్ అయ్యేటట్టు చేస్తాం ఇక్కడనేమో స్ప్రింగ్ ఓరియంటెడ్ ఉంటుంది ఓకే ప్లంజర్ టైప్ కూడా మీరు చూశారు కదా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ ఓకే క్రాంక్ కేస్ వెంటిలేషన్ సో యాక్చువల్గా మన యొక్క బైక్స్ అన్నిటి కూడా ఈ విధంగా ఒక పైప్ అనేది కిందికి వేలాడుతూ ఉంటుంది బ్లాక్ కలర్లో అది ఏం చేస్తుందంటే ఇంజన్లో యొక్క వెంటిలేషన్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా కంబషన్ అయిపోయిన తర్వాత కొంత పోర్షన్ అనేది ఈ కింది భాగానికి ఆ యొక్క గ్యాసెస్ ఎలిమెంట్స్ అనే విధంగా మరికొన్ని ఫారిన్ మెటీరియల్స్ అన్ని కూడా రావడం వల్ల ఈ కింద ఉండేటటువంటి మెయిన్ సెన్సిటివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ యొక్క గ్యాసెస్ అన్ని కూడా ఇక్కడ ఆ యొక్క కూలెంట్ ఆయిల్లో లూబ్రికేటింగ్ ఆయిల్లో ఉండడం వల్ల అది మనకు రిమైనింగ్గా ఒక ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ యొక్క ఫార్మేషన్ అయినప్పుడు మనకు వెరీ డేంజరస్గా మారుతుంది ఎస్పెషల్లీ మనకి ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా మనకు అక్కడ కండెన్సేషన్ అయిపోయి ఫార్మేషన్ అవుతూ ఉంటాయి ఎస్పెషల్లీ మనకి ఒక ఎగ్జాస్ట్ గ్యాస్ అని చాలా చాలా డేంజర్ కాబట్టి వాటన్నిటిని రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం ఈ విధమైనటువంటి వెంటిలేషన్ చేస్తాం సో మనకు మేజర్గా ఓపెన్ టైప్ క్రాంకేస్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా ఇది ఓపెన్ టైప్ అంటే మన యొక్క బైకుల్లో ఉండేటటువంటిది ఓపెన్ టైప్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ సో ఇప్పుడు మనం ఈ యొక్క క్రాంకేస్ వెంటిలేషన్ కూడా చూద్దాం ఓకే సో ఇది పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బయటికి వెళ్ళిపోకుండా ఓకే ఓన్లీ ఎగ్జాస్ట్ మాత్రమే బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే కిందికి వచ్చినాయో చూస్తున్నారు కదా ఈ కింద డిపాజిట్ అయినాయి ఈ కింద డిపాజిట్ అయినాయి అన్నీ కూడా తిరిగి పీసీవి లైన్లోకి వెళ్ళిపోతాయి పీసీవీలోకి వెళ్ళిపోయి ఇక్కడ స్టోర్ అయిపోతాయి ఓకేనా ఇక్కడ పడిపోతాయి పడిపోయిన తర్వాత ఓన్లీ గ్యాస్ మాత్రమే లేదంటే ఏదైతే మనకు అన్బర్న్ ఫ్యూయల్ ఉంటుందో ఆ యొక్క ఫ్యూయల్ మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎయిర్ గ్యాస్ మిక్సర్ లైన్లోకి రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి ఈ ఎక్సెస్ వచ్చింది అండ్ ఓల్డ్గా ఉన్నది రెండు కలిపి మనకి ఇంటేక్లోకి వెళ్ళిపోతాయి ఓకే ఈ విధంగా మనకు సైకిల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఇది పాజిటివ్ సంబంధించినటువంటి డేటా ఓకే క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా యానిమేషన్ ఓరియంటెడ్ ఓకేనా సో ఇక్కడ నుంచి మనం
ఏదైతే ఎక్సెస్ వస్తుందో దాన్ని తీసుకెళ్దాం. ఇక్కడ ఇది ఫిల్టర్ చేసేస్తుంది అండ్ దీన్ని తీసుకెళ్లి మళ్ళీ మన యొక్క ఇన్లెట్కి అందిస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్. సో ఇట్ ఈస్ ద లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద క్రాంక్ కేస్. కాయిల్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్టీల్ ప్రెస్సింగ్ కానీ అల్యూమినియం కానీ క్యాస్ట్ ఐరన్ ఉపయోగించేసి దీన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఆయిల్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాము అండ్ మేజర్గా డ్రై సమ్ లూబ్రికేషన్ సిస్టమ్లో మనకు సపరేట్ ఆయిల్ ట్యాంక్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ కలెక్షన్ ప్యాన్. సో ఆయిల్ కలెక్షన్ ప్యాన్ అన్న మనకు పైన చెప్పినటువంటి కాన్సెప్ట్ అని ఒకటే, కాకపోతే ఇది డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టంలో అడిషనల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ ట్యాంక్. సో మనకి ఒక డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టంలో రెండు ఆయిల్ పంప్స్ ఉంటాయి. ఇవి మనకు ఒకటి ఫీడింగ్కి వస్తే ఇంకోటేమో ఇక డెలివరీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డెలివరీది మనకి ఒక డ్రై సంప్లోకి వస్తుంది. అంటే రెండు ట్యాంకులు ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి మనకు సంప్, ఇంకొకటి వచ్చేసేమో ట్యాంక్ ఓరియంటెడ్ అనమాట. అన్నిటి ఒక కాన్సెప్ట్ ఒకటి, స్టోరేజ్ అంతే. ఓకే, మినిమం లెవెల్ మనకు అక్కడ స్టోరేజ్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పికప్ ట్యూబ్. సో ఈ యొక్క డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టంలో ఏదైతే ఈ డెలివరీ పంప్కి ఆయిల్ ట్యాంక్ కనెక్ట్ అయి ఉంటుందో అండ్ అదేవిధంగా ఆయిల్ని ఈ యొక్క సంప్ నుంచి ఆయిల్ ట్యాంక్ కనెక్ట్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ పికప్ ట్యూబ్ అనడం జరుగుతుంది. మామూలుగా హోస్ పైప్స్ అంటాము. సో ఇక్కడ మనకు ఇంటర్నల్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పికప్ ట్యూబ్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ పంప్ అండ్ ఫిల్టర్. సో ఆయిల్ పంప్ మరియు ఫిల్టర్. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ లెవెల్ ఇండికేటర్. సో ఎంత ఆయిల్ లెవెల్ ఉందో మనకు తెలవాలంటే ఆయిల్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఆయిల్ లెవెల్ ఇండికేటర్. ఇది డౌన్ వచ్చింది అనుకోండి ఆయిల్ లెవెల్ తక్కువగా ఉన్నట్లు, పైకి ఎక్కువ ఉంటుంది లేవడం జరుగుతుంది. ఇది మన యొక్క మెయిన్ ఇండికేటర్. ఇది స్టీల్ స్టిక్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద మెజరింగ్ లెవెల్. సో దీనికి ఆయిల్ సంప్లో అటాచ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఫుల్ ఉందా, ఆఫ్ ఉందా, లో ఉందా అనేటటువంటి మార్క్స్ ఉంటాయి. దాన్ని బట్టి దాని యొక్క రేంజ్ని మనం డిటెక్ట్ చేసేసుకుని లో ఉన్నట్లయితే దానిలో ఆయిల్ని అటాచ్ చేయడం అండ్ అదేవిధంగా ఫుల్ ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. అండ్ అదేవిధంగా ఆఫ్ ఉన్నట్లయితే రిమైనింగ్ ఉన్నటువంటి పోర్షన్ని న్యూ ఆయిల్ తోటి ఫిల్అప్ చేయడం, లేకపోతే ఆయిల్ యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేసేసి కొత్త ఆయిల్ని ప్లేస్ చేయడం. ఓకే, ఇదంతా జరుగుతుంటుంది. ఆయిల్ లెవెల్ ఇండికేటర్ వల్ల ఎస్పెషల్ ఏమవుతుందంటే ఈ యొక్క లెవెల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలుస్తుంది కాబట్టి ఇంజన్ యొక్క లైఫ్ టైంని మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉందనుకోండి ఇంజన్ యొక్క లైఫ్కి డేంజర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రెగ్యులేషన్ చేయొచ్చు. సో ఆయిల్ లెవెల్ మెజర్మెంట్ చేయడానికి యాక్చువల్గా మనకు టూ టైప్స్ అయితే ఉంటాయి. నెంబర్ వన్ వచ్చేసి డిప్. ఓకేనా, సో ఇక్కడ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. సో దీంట్లో మనం ఒక స్టిక్ని డిప్ చేస్తాం. సో అది ఏ లెవెల్ అయితే ఆయిల్ ఉంటుందో ఆ యొక్క లెవెల్, ఇది మొత్తం కూడా ఆ యొక్క ఆయిల్ని పీల్చుకోవడం జరుగుతుంది. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని చెక్ చేస్తాం. రెండోది వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో డైరెక్ట్గా ఆ యొక్క ఇండికేటర్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఆయిల్ ప్రెషర్ గేజ్ లేదా ఆయిల్ వార్నింగ్ లైట్స్ అనే మనకు డాష్ బోర్డ్లో ఉంటాయి. అవి లూబ్రికేషన్ సిస్టమ్ని మనకు ఇండికేషన్ చేయడం జరుగుతుంది. ఆయిల్ పంప్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఇంజన్ రన్నింగ్లో మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆయిల్ ప్రెజర్ గేజ్ కూడా మనం అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెజర్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది ఇంజన్ ఆపరేటర్ అంటే ఒక డ్రైవర్కి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. సో అది ఒకవేళ లెవెల్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాన్ని రెగ్యులేషన్ చేయమని. ఓకే, సో మనకి ఒక మోడల్స్లో కన్నా తీసుకుంటే ఒకటి వచ్చేసాం ప్రెజర్ ఎక్స్పాన్షన్ టైపు, ఎలక్ట్రికల్లో కన్నా తీసుకుంటే బ్యాలెన్సింగ్, అండ్ అదేవిధంగా బైమెటల్ థర్మల్ టైప్. ఓకే, సో బయోమెటాలిక్ థర్మల్ టైప్, ఈ ఒక టూ టైప్స్ ఉంటాయి. సో ఆయిల్ ప్రెజర్ ఇండికేటింగ్ లైట్. సో ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ స్విచ్ అంటే ఎప్పుడైతే మనం కీ ఇస్తామో, కీ ఇచ్చినప్పుడు వెహికల్ ఎప్పుడైతే మనకు ఆ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఒక ఆయిల్ ప్రెజర్ యొక్క లెవెల్ అనేది మనకు ఇండికేషన్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి ఒక ప్రెజర్ కనుక లో ఉన్నట్లయితే మనకు అక్కడ ఇండికేషన్ చేసి చూపించడం జరుగుతుంది. సో ప్రెజర్ ఎంత ఉంది దానికి సంబంధించినటువంటి వార్నింగ్ ల్యాంప్ అనేది మనకు ఇండికేషన్ చేస్తుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇంజన్ స్పీడ్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క లూబ్రికేషన్ సిస్టంలో ఉండేటటువంటి మెయిన్ మెయిన్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పంప్స్. సో ఆయిల్ని ఇంజన్ మొత్తాన్ని కూడా మనం పంపించాలి అంటే వీ హ్యావ్ టు యూస్ పంప్స్. సో పంప్స్ కూడా మనం నార్మల్గా ఉపయోగించేటటువంటి సెంట్రిఫ్యూగల్ పంప్స్ కాకుండా స్పెషలైజ్డ్ పంప్స్ అయితే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆయిల్ యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి అండ్ అదేవిధంగా దీన్ని పుష్ చేయాలంటే హెవీ ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి కాబట్టి. సో దీనికోసం సమ్ స్పెషలైజ్డ్ అయినటువంటి ఆయిల్ పంప్స్ని ఉపయోగిస్తుంటారు. సో ఈ యొక్క ఆయిల్ పంప్స్ అన్నింటిని కూడా మనకి ఒక క్యామ్ షాఫ్ట్ ద్వారా డ్రివెన్ అవుతుంటాయి. అండ్ అదేవిధంగా ఇది క్రాంక్ కేస్లో ఉండడం జరుగుతుంది. మనకు మేజర్గా ఫోర్ టైప్స్ అయినటువంటి ఆయిల్ పంప్స్ అయితే ఉంటాయి. సో గేర్ టైపు, రోటర్ టైపు, వేన్ టైపు, ప్లంజర్ టైపు. ఓకే, ఈ యొక్క ఫోర్ టైప్స్ అయినటువంటి ఆయిల్ పంప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి గేర్ టైపు ఆయిల్ పంప్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ యానిమేషన్ చూపిస్తాం, మీకు ఒక కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది గేర్ టైపు. ఓకేనా, సో ఈ విధంగా రెండు సేమ్ థ్రెడ్ ఉండేటటువంటి గేర్ని ఈ విధంగా అటాచ్ చేస్తాము. సో ఇక్కడ ఏదైతే గ్యాప్లు ఏర్పడుతున్నాయో ఆ యొక్క గ్యాప్లో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆయిల్ అనేది ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వ్యాక్యూమ్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు రెండు కంప్రెస్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఏర్పడుతుందో అక్కడ ప్రెజర్ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి అవుట్లెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇన్లెట్, ఇది సక్షన్ అవుతుంది. అండ్ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో గేర్ గ్యాప్, గేర్ టూత్ గ్యాప్ ఆ యొక్క గ్యాప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క గేర్ పంప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా అర్థమవుతుంది కదా మీకైతే.
సో ఎప్పుడైనా సరే పంప ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పోర్షను ఏ సైడ్ వెళ్తుందో అంటే ఈ సైడ్ వెళ్తుంది ఓకే ఈ సైడ్ వెళ్తుంది కాబట్టి ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది ఈ సైడ్ వెళ్తుంది ఓకేనా సో గేర్ అర్థమైంది కదా మీకు సో ఇక్కడ ఈ యొక్క పోర్షన్ ఎటే వెళ్తుందో ఈ యొక్క ఫ్లూయిడ్ కూడా అటే వెళ్తుంది సో ఇక్కడ కూడా గేర్ ఇటే చూపిస్తుంది ఈ రెండు కూడా మనకు ఇట్ వస్తుంది అనుకోండి దీని ఫ్లూయిడ్ ఆపోజిట్ అంటే ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఇది ఏ డైరెక్షన్ వెళ్తుందో చూసుకోండి అండ్ నెక్స్ట్ రోటర్ టైప్ ఆయిల్ పంప్ ఓకే సో రోటర్ టైప్ అయింది కూడా యానిమేషన్ చూద్దాం సో ఇది మనకు రోటర్ టైప్ అయినటువంటిది సో ఆల్రెడీ మనకి ఒక షాఫ్ట్కి ఈ విధంగా హోల్స్ అయితే చేసి ఉంటాయి ఓకే ఈ విధమైనటువంటిది సో ఇక్కడ నుంచి మనకు ఇన్లెట్ ఇక్కడ నుంచి అవుట్లెట్ ఉంటుంది అండ్ ఇక్కడ పీస్ చూస్తున్నారు కదా ఈ పీస్ మిడిల్లో కాకుండా ఒక సైడ్కి ఉండడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఆ ప్రెజర్ అనేది ఈ పైప్లోంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఈ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంటుంది ఒక సైడ్ ఏమో జీరో వాల్యూమ్ ఇక్కడేమో మ్యాక్సిమం వాల్యూమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పోర్షన్లో ఓకేనా ఈ విధంగా ఈ యొక్క రోటర్ టైప్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది ఈ రెండు షాఫ్ట్లు కూడా సేమ్ యాక్సిస్లో ఉండవు కొంత వేరియేషన్ ఉండడం వల్ల ఇది వర్క్ అవుతూ ఉంటుంది ఓకే సో ఈ ఇమేజ్ చూడడానికి ఆ యొక్క యానిమేషన్ చూడడానికి చాలా డిఫరెంట్ ఉంది కదా అందుకే మీకు యానిమేషన్ చూపిస్తున్నాం మీరు జస్ట్ ఇక్కడ నామినిక్లేచర్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వేన్ టైప్ ఓకేనా సో వేన్ టైప్ పంప్ సో ఇది వేన్ టైప్ పంప్ సో సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్ కాకపోతే ఈ మధ్యలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్లో ఓకే అక్కడ ఈ యొక్క గ్యాప్లో మనకు స్ప్రింగ్ అనేది ఉంటుంది సో దాన్ని ఫోర్స్ఫుల్గా ఏదైతే ఈ యొక్క యెల్లో కలర్ షేప్ ఉందో దానిపైకి పుష్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇది దగ్గరకు వచ్చేసినప్పుడు లో ప్రెజర్ ఏరియా ఏర్పడుతుంది అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యూమ్ జనరేట్ అవుతుంది ఆ యొక్క వాక్యూమ్ అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్యాప్లో ఆ యొక్క ఫ్లూయిడ్ ఫిల్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి హై ప్రెజర్ అయిపోయి ఈ యొక్క గ్యాప్లోంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఈ విధంగా వర్క్ అవుతుంది సో ఇవన్నీ కూడా హై విస్కాసిటీ ఉండేటటువంటి ఆయిల్స్కి వీటన్నింటిని ఉపయోగిస్తుంటారు ఇవి వాటర్కు ఉపయోగించుకోవచ్చు కదా అని వాటర్కు ఉపయోగించలేము ఎందుకంటే ఇక్కడి నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాటర్ డెన్సిటీ అనేది తక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లంజర్ టైప్ సో ప్లంజర్ టైప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఇస్గా పిస్టన్ మోడలే సో చూస్తున్నారు కదా ఇది సో దీనికి సంబంధించి యానిమేషన్ ఇప్పుడు మనం చూద్దాం సో ఇది ఓకేనా ఇది ప్లంజర్ సో ఈ ప్లంజర్ రొటేట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యొక్క షాఫ్ట్ రొటేట్ అవుతుంది అండ్ ఇక్కడ టూ వన్ వే వాల్వ్లు ఉంటాయి ఈ యొక్క వన్ వే వాల్వ్ నుంచి ఈ విధంగా మోషన్ వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ మనకి ఒక ప్లంజర్ దాంట్లో ఉంటుంది ఓకే సో ఇది రొటేట్ అవుతుంది క్యామ్ షాఫ్ట్లో ఎట్లయితే క్యామ్ రొటేట్ అవుతుంది సేమ్ అదేవిధంగా ఇది రొటేట్ అయిపోయినప్పుడు ఇది కిందికి పుష్ అవుతుంది కిందికి పుష్ అయినప్పుడు ఇది బాల్ క్లోజ్ అవుతుంది ఫ్లూయిడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అండ్ ఇది పైకి లిఫ్ట్ అవుతుంది పైకి లిఫ్ట్ అయినప్పుడు ఇది దీనికి అటాచ్ అయిపోతుంది మళ్ళీ ఇది లిఫ్ట్ అవుతుంది ఓకే ఓన్లీ వన్ వే మాత్రమే పాసిబుల్ అవుతాయి కాబట్టి ఇది వర్క్ అవుతుంది ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా వాళ్ళు ఈ యొక్క పంప పనిచేయదు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అండ్ ఈ యొక్క ఆయిల్ ఫిల్టర్స్ కాంచి రిమైనింగ్ కంటెంట్ మొత్తం కూడా కోర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ యొక్క కోర్స్ సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్ కలిపదాం అండ్ ఫస్ట్ మీరందరూ కూడా ప్లేస్టోర్ నుంచి శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేయండి ఈ యొక్క యాప్ నుంచి మీకు ఆ యొక్క కోర్స్ సంబంధించినటువంటి ఫుల్ డేటా అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీకు కంటెంట్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ శ్రీనివాస్మిక్ .classics.co.in అండ్ ఇక్కడ కోర్సెస్ కనిపిస్తుంది కదా సో దీంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన కింద కనిపిస్తుంది కదా ఆర్ఆర్బీ ఏఎల్పిఎన్ టెక్నీషియన్ సంబంధించినటువంటి డీజిల్ మెకానిక్ ట్రేడ్ యొక్క కోర్సు సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా మీకు ఇక్కడ థియరీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి ట్రేడ్ థియరీ మరియు ప్రాక్టికల్ మెటీరియల్స్ ఒరిజినల్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఒరిజినల్ బిట్ బ్యాంక్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు మీకు ఒరిజినల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు రిమైనింగ్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఆల్రెడీ మీకు ఇక్కడ ట్రేడ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క కోర్సు సంబంధించినటువంటి అందుబాటులో ఉండడం జరిగింది అండ్ దాంతోపాటు ఏదైతే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ మెటీరియల్ మీకు ఇక్కడ తెలుగులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎగ్జామ్ స్పెషల్గా డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనకు సిలబస్ అయితే ఉంది ఓకేనా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్లాస్ ఏంటిది ఇంజన్ లూబ్రికేషన్ సిస్టమ్ కదా సో డైరెక్ట్ దానిలోకి వెళ్ళిపోదాం సో ఇది ఇంజన్ లూబ్రికేషన్ సిస్టమ్ సేమ్ కాన్సెప్ట్ చూస్తున్నారు కదా మొత్తం విత్ ఒరిజినల్ పిక్చర్స్ తోటి మనం కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ తెలుగులో అందించడం జరుగుతుంది ఓకేనా సో ఇదే పాయింట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటటువంటి టాపిక్స్ ఓకే ఆ టేబుల్ ఉంది కదా సో సేమ్ టేబుల్ ఓకే అండ్ ఇక్కడ విస్కాసిటీ ఉంది కదా సో సేమ్ విస్కాసిటీ ఓకే సో కందెన అంటే ఈ యొక్క లూబ్రికెంట్ సో వాటికి సంబంధించినటువంటి మెయిన్ డేటా మనకి ఇక్కడ ఉంటుంది సేమ్ టెర్మినాలజీ మనకు
డీజిల్ మెకానిక్ క్వశ్చన్ పేపర్లో రాబోతుంది. సేమ్ టర్మినాలజీ, ఓకేనా, టర్మినాలజీ ఏదైతే వాళ్ళు యూజ్ చేశారో సేమ్ టర్మినాలజీని మనం ఇక్కడ యూజ్ చేసినాం కాబట్టి మీకు ఈ యొక్క బుక్ కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా మనం తెలుగులో కూడా అందిస్తున్నాం. సో టోటల్ 251 పేజెస్ తోటి రైల్వే స్పెషల్గా మీకు తెలుగులో అందుబాటులో ఉంటుంది, వీటిని ఖచ్చితంగా కూడా ఉపయోగించుకోండి, ఓకేనా. సో సేమ్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, అదే కాన్సెప్ట్ మీకు ఇక్కడ తెలుగులో ఉంటుంది. సో ఈ యొక్క మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డీజిల్ మెకానిక్ సంబంధించి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా కంటెంట్ని అందిస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క రెగ్యులర్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. ఆల్రెడీ 50% సిలబస్ అయితే మనకు ఫినిష్ అయిపోవడం జరిగింది సెమిస్టర్ టూలో. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి సిలబస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనం అయితే ఫినిష్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పటివరకు మీకు అందించినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తుండే, డైలీ వస్తున్నటువంటి క్లాసెస్ని యూటిలైజేషన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ కూడా మనకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది కాబట్టి వెంటనే డీజిల్ మెకానిక్ కోర్సులో జాయిన్ అయిపోయి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లింక్స్ నుంచి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు చూపించినటువంటి సేమ్ విధానంలోనే క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.